నాకు మీరు అవసరమైనప్పుడు. నిధి వేట నాకెప్పుడు ఉత్తేజకరమైంది. నిధి కోసం త్రవ్వడం ఈ పొలాన్ని దున్నుతున్నట్లుంది. పంటల దిగుబడి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మొక్కలకు పోషకాలు అవసరమని మనకు తెలుసు. పురుగులు పోషకాలను తయారు చేస్తాయని మనకు తెలుసు. మన మిలియన్ల నోళ్లు తినగలగడానికి మనం ఏం చేయగలం చూద్దాం. మీరు దీనికి సమాధానం చెప్పగలరా అని. నేనొంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. స్నేహితుణ్ణి కలిగి ఉండటం మంచిది. నేను విఫలమైతే అతను విజయం సాధిస్తాడు, అతను విఫలమైతే నేను విజయం సాధిస్తా. మరి నేను ఎలాంటి పంట శైలిని? సమాధానం మిశ్రమ పంట. దాని అర్థం ఏంటో నాకు తెలీదు, మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకుందాం. మిశ్రమ పంట మరియు అంతర పంట. మిశ్రమ పంట అంటే ఒకే భూమిలో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే ప్రక్రియ. మిశ్రమ పంట యొక్క ప్రాథమిక లక్ష్యం అసాధారణ వాతావరణం కారణంగా పంట విఫలమయ్యే ప్రమాదాన్ని తగ్గించడం. మిశ్రమ పంటకు ఒక మంచి ఉదాహరణ గోధుమలు మరియు శనగలు. పంట ఎంపికకు ప్రమాణాలు. 1. పంటల కాల వ్యవధి. పండించిన పంటలన్నీ ఎక్కువ కాలం ఉంటాయి. అవి దాదాపు ఒకే సమయంలో విత్తుతారు మరియు పండిస్తారు. 2. పెరుగుదల ఎత్తు. ఒకటి పొడవుగా పెరుగుతున్న పంట, మరొకటి పొట్టిగా పెరుగుతున్న పంట. 3. రూట్ నమూనా. ఒకటి లోతుగా పాతుకుపోయినది, మరొకటి తక్కువ లోతులో పాతుకుపోయింది. 4. నీటి అవసరం. ఒకదానికి మరొకటి కంటే తక్కువ నీరు అవసరం. ప్రధాన పంట మధ్య అందుబాటులో ఉన్న ప్రదేశాలలో అదనపు పంటను పండించడం అంతర వ్యవసాయం అంటారు. సారాంశాన్ని చూద్దాం. మిశ్రమ పంట అంటే ఒక భూమిలో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే ప్రక్రియ. ఉదాహరణకు పెరుగుతున్న గోధుమ మరియు శనగలు. ప్రధాన పంట మధ్య అందుబాటులో ఉన్న ప్రదేశాలలో అదనపు పంటను పండించడం అంతర వ్యవసాయం. ఇది ఆ సముద్ర దొంగల పడవలాగే ఉంది కదా. మంచి పాత రోజుల్లో వారు ఓడను నడిపించడానికి ఇద్దరు సిబ్బందిని కలిగి ఉన్నారు మరియు వారే ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ నడిపేవారు. మనము ఆ పని చేయాలి. 1 మిలియన్ నోర్లకు ఆహారాన్ని అందించాలి. పంటల మాదిరిగానే నోర్లు పెరుగుతూనే ఉంటుంది. Keep imbibing. We believe in you.